ప్రత్యేక హోదా అనేది మీరు ఎందుకుసారి మాట్లాడితే బిల్డింగుల గురించే మాట్లాడుతున్నారు? బిల్డింగులు సిఆర్డీఏ ఏరియా తప్పితే ఆంధ్రప్రదేశ్ లేదా? మేము మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి విభజన బిల్లులో వివిధ పథకాలను ప్రవేశపెడుతూ అలాగే ప్రణాళికా సంఘానికి కూడా ఒక సిఫార్సు చేసిందండి. మీకు తెలుసు ఈ విషయం. ఆ సిఫార్సు ప్రకారం ప్రత్యేక హోదా అనేది, ప్రత్యేక హోదా ప్యాకేజీకి సంబంధించిన విషయాలన్నీ కూడా క్యాబినెట్ ఆమోదంతో ప్రణాళికా సంఘానికి సిఫార్సు చేయబడితే మీరు సిఆర్డీఏ ప్రాంతానికి హోదా అడగటం ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. సార్, రాష్ట్రం చాలా పెద్దదండి, 13 జిల్లాలు. సిఆర్డీఏ ప్రాంతంలో రియల్టర్ల కోసం మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది, తప్పితే ఇది కరెక్ట్ కాదు సార్. మేమందరం మీ మీద ఆశలు పెట్టుకుంది ఇది కాదు సార్. మీరు నిన్న ఉదయం వెంకయ్యనాయుడు గారి ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా హైదరాబాద్ నుంచి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు, నిన్న మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళగా కనిపించలేదు సార్. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రౌఢుడిగా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను ఈ మాట నేను. ఇక జగన్ సార్, జగన్ సార్ మీరు చేసే రేపు పొద్దున చేయబోయే బంధు ప్రజలు నమ్మాలి అని అంటే, మీరు పార్లమెంట్లో పోరాడి ఉంటే, నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే ప్రత్యేక హోదా మీద, ఆ రోజున మీరు ఎంతసేపు మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, వాళ్ళు మిమ్మల్ని తిట్టడం సరిపోతుంది? మీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది సార్. ఇక్కడ మీకు ఇద్దరికి ఆధిపత్య పోరు ఇక్కడ ప్రజల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి వచ్చింది సార్. మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, వాళ్ళ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తిడతారు. మాకు ఈ ఎంటర్టైన్మెంట్ ఏంటి సార్? మాకు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు ఉన్నాయి సార్, సీరియల్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉంది, ఎన్నో రకాలు ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత హైదరాబాద్లో ఉన్న సంస్థల గురించి ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడలేదు. 140 సంస్థలు, 100 పైగా సంస్థలు ఉన్నాయి, 400 సంస్థలు, 400 సంస్థల గురించి ఇద్దరికి సమానంగా రావాల్సిన వాటిని గురించి ఒక్క నాయకుడు అన్నా? మీరెంతసేపు అతను సముద్రంలోకి నీళ్లు దోసేశాడు, ఎవడిక్కడ ఒరిగి తీసి పెట్టాడు చెప్పండి ఆంధ్రప్రదేశ్కి. ఏనాడన్నా 13 జిల్లాల గురించి మీ నాన్నగారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగతా రాజకీయ నాయకులు ఎవరన్నా కానీ పట్టించుకున్నారా సార్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల గురించి? మేము ఏ ఒక్క పార్టీని విమర్శించాలనో లేదంటే విమర్శించే స్థాయినో ఈ మధ్య కొత్తగా ఒకటి మొదలుపెట్టారు, తలసాని శ్రీనివాస్ ఏంటి, శివాజీ గారు వీళ్ళు మాట్లాడటం ఏంటి, కారం శివాజీ మాట్లాడటం ఏంటి, ఎవరు? మీరెవరు కూడా పెద్ద పెద్ద జమీన్ నుంచి రాలేదు సార్. ఈ రోజున్న ఏ సంస్థల అధిపతులైనా సరే, ఏ రాజకీయాలు నిర్వహించే వాళ్ళైనా సరే, మాలాగా ఎకరం 2 ఎకరాల పొలాల్లో పుట్టిన వాళ్లే సార్ మీరందరూ కూడా. మన కర్మరీత్యా మనం పెద్దవాళ్ళం అయి ఉండొచ్చు, అంత మాత్రం చేత ఎవరిని చులకనగా చూడాల్సిన అవసరం లేదు సార్. మాట్లాడితే ఎవరికి ఏం తెలియదు, ఎవరికి ఏం తెలీదు, మాకేం తెలీదు. ప్రజల్ని మోసం చేయటం మాకు తెలీదు, మీరు నాయకులుగా ఎన్నుకోవటం మాకు తెలుసు, మీరు ఏదో పెడతారని తెలుసుకుంటున్నాను తప్పితే మాకేం తెలియదు సార్. జగన్ సార్ మీరు ఆ రోజున మరి మీ ఎంపీలు మొత్తానికి ఎందుకు పార్లమెంట్ని స్తంభింప చేయలేకపోయారు చెప్పండి సార్? రేపు పొద్దున మీరు పండగ పూట మీరు బంద్ ప్రకటించారు, బంద్కి మేము ఎవరు చేసినా మేము మద్దతు ఇద్దామని అనుకున్నాం. మీరు ఆ రోజున శివాజీ గారు చేస్తే మేము మద్దతు ఇయ్యాలా, తెలుసాని శ్రీనివాస్ చేస్తే మేము మద్దతు ఇయ్యాలా? ఇదే మా కుటుంబం కోసం చేస్తున్నావా సార్? మేము కూడా మీకు ఓట్లేసాం కదా, వీళ్ళల్లో కొంతమంది మీకు కూడా ఓట్లేసి ఉంటారు కదా. నేనైతే భారతీయ జనతా పార్టీకి వేసాను, మీరు కూడా వేసి ఉంటారు కదా, చాలా మంది వేసి ఉంటారు కదా. మీరందరూ ఆఖరికి చివరికి చేయాల్సిన పని మీ పార్టీల కోసం చేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారా? ఈ ఆధిపత్య పోరాటం ఏంటి సార్? మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి పోరాడుతుంటే ఇప్పుడు గుర్తొచ్చింది ప్రతి వాళ్ళకి కూడా, ఇప్పుడు మేము క్యాచ్ చేయాలి, ఇప్పుడు మేము క్యాచ్ చేయాలి. చేసుకోండి, మాకు వద్దు, మాకు ఆ పేరు వద్దు, మా బొంద ఏమీ వద్దు. మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, ఆ విభజన హామీలు ఏవైతేనే అవి సఫలీకృతం చేసి పెట్టండి మీరందరూ కలిసి. ఎంతసేపు మీరు ఇద్దరు తిట్టుకుంటారు? మాట్లాడితే మీరు ఎక్కడ ధర్నా చేసిన చంద్రబాబు నాయుడు తిట్టడానికి 300% కేటాయిస్తారు, 3 సెకండ్ల పాటు మాత్రం ప్రత్యేక హోదా గురించి కేటాయిస్తారు. ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకటే మాట చెప్తుంది, మీరు ఎంతసేపు కాంగ్రెస్ తిట్టడానికి, కాంగ్రెస్ విభజన చట్టాల్లో పెట్టినవే మీరు అమలు చేస్తామని చెప్తున్నారే, మరి కాంగ్రెస్ చేసింది ఏంటిది తక్కువ, మీరు చేసింది ఏంటి ఎక్కువ చెప్పండి. దానికి మెండుగా, దానికి భిన్నంగా, దానికి హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా మీరందరూ. మాట్లాడితే కాంగ్రెస్ తిడతారు మళ్ళీ. ఎవరికి ఎవరిని ఎవరు ఎందుకు తిడుతున్నారు? కేవలం మీ రాజకీయ అధికారాల కోసమే నాశనం చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ని. నిజంగా మీకు నిజాయితీగా ఉంటే సాధించండి, మాకు రాజకీయాలు అక్కర్లేదు సార్. శివాజీగడ ఆఫ్టర్ ఆల్ శివాజీగడ కావచ్చు, కానీ ఐఎమ్ సంథింగ్. ప్రజల్ని నవ్విచ్చా, ప్రజల్ని మెప్పించా, ప్రజల్ని ఆర్టిస్ట్ గా నేను మెప్పించగలిగాను కాబట్టి 20 సంవత్సరాలు ఉన్నా నేను. మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు మెప్పించారు, ఒక సందర్భంలో మెప్పించారు, ఒక సందర్భంలో ఏడిపించారు, ఒక సందర్భంలో ఏడిపిస్తున్నారు. ఇవి కాదు సార్ సమస్యలు, ఇవి కాదు మీరు నేను కాదు, ప్రజలకు ఉన్నాయి కొన్ని లక్షల సమస్యలు అనేవి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో. ఒక రోడ్డు లేదు, ఒక రైలు లేదు,
ఒక హాస్పిటల్ లేదు. ఇవాల మీరు డిఎస్సి అని పెడుతున్నారు, ఏం చేసుకోవాలి? స్కూల్స్ ఆ పక్క నుంచి తీసేస్తావు, ఒక డిఎస్సి పెడతారా మీరు? ఇవన్నీ వదిలేసి పథకాలు టెక్నాలజీ ఎవరికి కావాలి? ఇవన్నీ ప్రాథమిక అవసరాలను తీర్చలేని మీరు, మీరందరూ కూడా రాజకీయాల గురించి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటా ప్రజల్ని గేలి చేస్తున్నారు సార్. మీరంతా మాట్లాడితే మాట్లాడితే రాజధాని, మాట్లాడితే రాజధాని. ఏం సార్ రాజధాని? మీరు కట్టపోతే మీ తర్వాత వాళ్ళు కడతారు. రామారావు గారి కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా? పొట్టి శ్రీరాములు కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. పత్తాకల మావాడు 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 మావాడు. రాష్ట్రానికి ఏమైనా చేశారంటే వాళ్ళు చేశారు. మీరేం చేస్తున్నారు? ఉన్న రాష్ట్రాన్ని ఉన్నదాన్ని వాడుకొని ప్రజలను ముందుకు తీసుకెళ్తాం వదిలిపడేసి ఎంతసేపు మీ స్వార్థం, మీ స్వార్థ రాజకీయాలతోటి ప్రజల్ని నాశనం చేస్తా ఉన్నారు. ఈ పిల్లలకు ఒక ఉద్యోగం ఇవ్వగలరా బాబు గారు? బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, ఏమన్నా జాబులు చెప్పండి ఒక మాట. ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు అందరూ చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారితో కలిసే కదా ఆ రోజున మేము అందరం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇలాగవుద్ది ఎలాగవుద్దని చెప్తాం. మరి ఈ రోజు ఏమవుతుంది చెప్పండి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? ఏం జరగాలన్నా కేంద్రం నుంచి డబ్బులు రావాలి. మీకు మీరే పోయి మోడీ గారిని మాకు అసలు అద్భుతంగా ఇచ్చేశారు, 16,000 కోట్ల రూపాయలు మాకు డెఫిసిట్ ఉంటే 2,300 కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన. అమ్మా, జిల్లాకి 50 కోట్లు బుందేల కాడ తరహా ప్యాకేజ్ అన్నారు, కోరాపుట్ట ప్యాకేజ్ అన్నారు. ఏం పొద్దున్న నాయుడు గారి ఇంటికి టిఫిన్ చేసినప్పుడు మొదలైంది. ఆయన అనుకున్న ఖచ్చితంగా సాధించుకున్నా సార్, అక్కడ బ్రేక్ పడిపోయింది ఆయనకి. అవన్నీ ఆపండి సార్ దయచేసి. ఇద్దరు నాయకులు కూడా, ఇద్దరు ఇరు పార్టీలకు కూడా చెప్పేది ఒకటే, మీ ఆధిపత్య పోరులో నాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. దానికన్నా ముఖ్యంగా మనకి ఏం కావాలో ఒకసారి ఆలోచించండి. ప్రధానమంత్రి గారికి మొట్టమొదటిసారిగా మనకి ఇచ్చినటువంటి హెల్ప్ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేశాను. 2,300 కోట్లు మనకు డెఫిసిట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దానికి